వాడినంత దోసుకెళ్తున్నారని చెప్పి చెప్పే కుటుంబాలు పోకలు. ఏదో మొదటి పుస్తకం ఇస్తున్నారండి, రెండో పుస్తకం వస్తుందంటండి, దారిలో ఉందండి అని చెప్తున్నారు. మొదటి పుస్తకంలో ఇల్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు, స్థలం ఇచ్చామని. రెండో పుస్తకంలో ఇల్లు వచ్చిద్దండి. 50,000 ఇచ్చిన తర్వాత ఇంకా 100,000 రూపాయలు అవసరమైంది. 150,000తో అయితే కానీ నీకు ఇల్లు అవ్వదు. అంటే 180,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 150,000 సొంతింటి సహకారం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్క ఇంటి విలువ 9 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయలు చేస్తానని చెప్పి బహిరంగ సభలో ప్రజల ముందల వాగ్దానం చేసి ప్రజల ముందల హామీ ఇచ్చినటువంటి నీ హామీ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కరెంటు బిల్లు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా పని చేసుకొని సాయంత్రం మాకు ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, అయినా కూడా మాకు 993 రూపాయలు వచ్చింది నెలకి, ఏమిటయ్యా అంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరండి అని చెప్పి ఘోష పెడతా ఉన్నారు. ఇదేనా పాలన, ఇదేనా ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రోడ్లు సరిగ్గా లేక సచివాలయం దగ్గర గుంటల్లో పడిపోయి చేతులు ఇరుక్కొట్టుకొని నడుము ఇరుక్కొట్టుకున్న పసికందులు ఈ రోజున మన కంటికి కనపడతా ఉన్నారు. దాదాపు 3 లక్షలు పెట్టి వైద్యం చేయించుకున్నా కూడా వాళ్ళకి ఇంతవరకు ఆదుకున్న నాదుడు లేడని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు కొంతమందికి పెన్షన్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు, కార్డులు లేవని చెప్తా ఉన్నారు. కనీసం 23వ వార్డులోకి ప్రవేశించే 23వ వార్డులోకి ప్రవేశించే స్థలం ఆ రోజు అన్ని కూడా ఏర్పరిచి ఆ స్థలాన్ని ఎక్విజిషన్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ రోజును చెడగొట్టిన పాపం మీకే దక్కింది. కొని ఇవాళ మీ చేతులతోనా ఆ స్థలం ఏర్పాటు చేస్తారేమో అని చూస్తే 4 సంవత్సరాలు అయిపోయింది, కనీసం దాని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. అంటే ప్రజల అవసరాలు గుర్తించరు. నిన్న ఒక ఆమె చెప్పింది, నీళ్లు వస్తే వర్షం కురిస్తే మొత్తం మునిగిపోద్దాయా చెప్పాను, పాసి పట్టిపోయి ఉంది చూపించాను వచ్చిన నాయకులందరికీ, చేస్తా ఉన్నారు, 1 సంవత్సరం పైన అయింది వచ్చి ఇంతవరకు మళ్లీ మొహం చూపించలేదని చెప్పుకునేటువంటి పరిస్థితి. భుజాలు తట్టితే సరిపోదు. ఈ రోజున పట్టణంలో పేదవాడు మరి ముఖ్యంగా స్లమ్స్ లో ఏ రకంగా జీవిస్తున్నాడనేది తెలియకుండా పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వానికే ఆ ఫలితం. ఎంత దౌర్భాగ్యం అంటే ఏ ఇంట్లో కూడా సంతోషంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. భావ స్వేచ్ఛను కూడా అరికట్టే పరిస్థితికి వచ్చేసింది ప్రజాస్వామ్యంలో. భారతదేశంలో స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయితే భయం భయంగా బతకాల్సిన పరిస్థితి పేదవాడికి వచ్చింది అంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి తోడు శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం అవుతున్నాయి. శాంతి భద్రతల్ని కాపాడలేనటువంటి పరిస్థితి. రౌడీజం, పేకాట క్లబ్లు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. గంజాయి, మద్యం వరదలై పారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి దొరుకుతా ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం, అక్రమ మద్యం. మద్యం షాపులు 24x7 రోజు మొత్తం కూడా 24 గంటలు మద్యం షాపులు ఓపెన్ అయ్యి మద్యం దొరుకుతా ఉంది. అక్రమ మద్యం, కల్తీ మద్యం, ఇన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలతో మద్యం వరదలై పడతా ఉంది. మహిళలకే వాగ్దానం చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్నికల ముందు చెప్పిన మాట
ఏ మహిళ యొక్క కలకంటి కన్నీరు రాలకూడదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమైంది మీ మద్యపాన నిషేధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దశల వారీగా అన్నావు, ఏ దశ అయినా ఏ దశగా దశ పెంచుతా ఉన్నావు. మద్యం షాపులు పెంచావు, బార్ షాపులు పెంచావు, మద్యం అమ్మకాలు పెంచావు, దాని మీద అప్పు తీసుకున్నావు. 2035 వరకు కూడా మద్యాన్ని తీసివేనని చెప్పి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావు. సన్నాసి రకాన్ని నాసి రకమైన మద్యాన్ని ప్రజలకు ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు. ఇన్ని రకాలుగా ఈ రోజున పాపం ముట్టుకట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, నాయకత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ నాయకత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇంతకింతకి జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ రోజున తొందరలోనే మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి మనం చేస్తాం.